హాయ్ అండి, నమస్తే. నా పేరు సాయి. వెల్కమ్ టు కలర్స్ వర్క్షాప్. ఈరోజు రెసిపీ వెజిటబుల్ కేక్ అండి. పేరు చాలా కొత్తగా ఉంది కదా. అయితే ఇది చాలా హెల్దీగా, చాలా ఈజీగా, చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 eggs తీసుకున్నానండి. ఇందులో 1/2 cup వరకు పాలు తీసుకోవాలి. ఈ 2 బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 cup వరకు మైదా పిండి వేసుకున్నాను. మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీంట్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా బ్రోకలీ, కొద్దిగా క్యాప్సికం గ్రీన్ కలర్ది, తర్వాత రెడ్ క్యాప్సికం వేసుకున్నాను, కొద్దిగా కార్న్ వేసుకున్నాను. ఇప్పుడు పాలకూర అండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 cup వరకు చీజ్ వేసుకున్నాను, మొజరిల్లా చీజ్. ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా బేకింగ్ పౌడర్ వేశానండి. ఇది ఆప్షనల్, మీరు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 2-3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఫ్రై అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలర్ కొంచెం మారింది కదా, ఫ్రై అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, వెజిటబుల్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఏదైనా సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.